మరి ఈ జైనింగ్ కార్యక్రమం సభాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి గారికి మన జైనింగ్కు వచ్చిన ముఖ్య అతిథులు అన్న మాజీ మంత్రివర్యులు మనందరి ఆత్మీయైన నాయకులు అన్న ఈటల రాజేంద్ర అన్న గారికి మాజీ ఎమ్మెల్యే గారు అన్న రవీందర్రెడ్డి గారికి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఉమక్క గారికి గాలన్న గారికి ఈ అందరి కూడా పేరు పేరున ఉద్యమ వస్త్రాలు తెలియజేస్తున్నా అంబేద్కర్ విగ్రహం కాడ అడ్డం తిరిగిన రాపేలు రాజేందర్ అన్నాడు మీరంతా అంతేనా ఆపేం రాపలేదా ఏమన్నారు మీరు అన్నా మీకోసం మేమున్నాం మేం ముందు నడుస్తాం మీరు మెల్లగా వెనకరాన్రే అన్నారు అది ఎంత ప్రేమతో నచ్చిన మాట తెలుసా అదెంత ప్రేమతో నచ్చింది అవునా కదా ఇంత రాత్రి అయినా ఒక వైపు వర్షం ఒక వైపు చలి పెట్టినా గాని మేం బండ్ల మీద పోతామన్నా మీరు మెల్లగా రాన్రి అంటే అన్న మీద ఉన్న ప్రేమకు అన్న గెలుపు కోసము టైం లెక్క చేయకుండా వచ్చినందుకు మీ అందరూ కూడా మరొక్కసారి నేను పేరు పేరున ఉద్యమం మరకట చేస్తాను మేము అన్నతోని ఇప్పటిదాకా వీణవంక మండలం రెండు మూడు గ్రామాలు తిరిగి వచ్చినాం అందరూ అక్కడ కలిసిండ్రు ఒక అన్న ఏమంటాడో తెలుసా ఊర్ల పరిస్థితి ఎట్లుంది అని అన్న అడిగిండు వందల మంది ఆడ తయారై అలాగే ఒక పెద్ద మనిషి వచ్చాడు కదా కడుపుల లేంది కైకిలిత్తదా సారు కేసీఆర్ గారి గుణం గట్లు ఉన్నది కడుపుల లేంది కైకిలిత్తదా కైకిలికి పోతన్నం కడుపుల మాత్రం రాజేందర్ సారే ఉన్నారు సారు అర్థమైందా అనే మీకు అర్థమైంది కదా కడుపులో నిన్ను దాసుకున్నాం కైకిలిచ్చిండు కాబట్టి మొన్న ఉజ్రాదు పోయి వచ్చినాం మేమన్నాడు అదెంత పెద్ద భారీ మాట అవునా కాదా ఓ కేసీఆర్ నీకు చెవులుంటే నీ ఇంటెలిజెన్స్ వాళ్ళు వింటే నువ్వు నీకు చెప్పాలే రాత్రికి రెండు పెగ్గులు ఎక్కువేయాలి నువ్వు అని నేనన్నా అవునా కాదా నేను రాజేంద్రతో నన్ను అన్న ఆ మాట ఇనవే ఆయన చదువుకున్న వ్యక్తి కాదు మనలా గంటల తరబడి స్పీచ్ ఇచ్చేట ఆయన కాదు కానీ గా బాపుకు మీ మీద ఎంత ప్రేమ ఉందో చూడన్నా అనగానే అన్న ఇంట్రెస్ట్ అట్లనే ఆ పెద్ద మనిషిని చూసుకుంటా బీరిపోయాను అంటే రాజేందర్ అన్న నేను ఈ విషయం మీద చెప్తానంటే రాజేందర్ అన్న అనే వ్యక్తి హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలో గుండెలో కడుపుల పేగులాగా కదిలిపోతుండన్న కల్వకుంట్లంతా అన్నను ఇంత కష్టపెట్టబట్రి ఇది ఏం ధర్మం ఇది ఏమి న్యాయం అని ఆలోచనకు వచ్చిండ్రు ఇవాళ ప్రజలందరూ కూడా అన్న నడుచుకుంటూ తిరుగుతా అంటే బైకిళ్ళు మీలాంటి యూత్ అంతా ముందుకొచ్చి మొన్ననే మీరు సర్జరీ చేయించుకొని వచ్చారు ఆపరేషన్ చేయించుకొని వచ్చారు మీరు నడవకండి అన్న నా బండి మీద ఎక్కుండ్రి నా బండి మీద ఎక్కుండ్రి మేము గెలిపిస్తామని అన్నను ఎదురుబడి బండ్ల మీద ఊసినబెట్టుకొని తిప్పుతాను ఇల్లిల్లు అంటే మీరందరూ కూడా వచ్చినందుకు నాకు చాలా సంతోషం అనిపించే ఈ విషయం చెప్పిన కేసీఆర్ గారు హుజూరాబాదులో హుజూరాబాదు ప్రజలను ఇవాళ అవమానపరిచే విధంగా ప్రజల మీద నమ్మకం లేక భయంతోని నాయకులను కొంటాడు కొంటాడా కొంటలేడా కొంటాడానే అంగడి జరిగితే పచ్చిమిరపకాయల నుండి మొదలుకుంటే గొర్రెను మేకపోతును కానుచుకొని కచ్చుకుంటాం మనం అవునా కదా ఇలా హుజూరాబాదు రాజేందర్ అన్న రాజీనామా దయ వల్ల ఇక్కడున్న కొందరికి నాయకులకు అంగట్లో బేరం బెగురుతుంది రేటు పలుకుతుంది అవునా కాదా బేరం ఆడేటోళ్ళేమో మంత్రులు ఎమ్మెల్యేలు అయిపోయినరు ఇది గింత ఇది గింత ఇది ఇంత అని చెప్పేటోళ్ళేమో మంత్రులు ఎమ్మెల్యేలు అయిపోయినరు కొనేటోడేమో పెద్ద షావుకారేమో ఇక పెద్ద పెట్టుబడి పెట్టేటోడేమో కేసీఆర్ అయిపోయింది హుజూరాబాద్ నియోజకవర్గానికి వస్తే అంతేనా కాదా అంటే నాయకులని తయారు చేసింది కూడా గీ ప్రజలే గీ యూతే అవునా కాదా ఇవాళ రాజేందర్ అన్న దయ వల్ల
ఎందరికి పదవులు వస్తానయో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా ఒకరికి పదవి వచ్చింది. ఇక పండుకున్నాక అర్ధరాత్రి మనం వాట్సాప్లో ఫేస్బుక్లో చూసుకోవచ్చు, యూట్యూబ్లో చూసుకోవచ్చు, ఇంకోలా కూడా వస్తుంది పదవి. సరే, కేసీఆర్ భయపడి ఎందరికి పదవులు ఇచ్చినా రాజేందర్ అన్న వెంట మీలాంటి యువతరం, మీలాంటి ప్రజలు మాత్రం ముమ్మాటికి అసెంబ్లీకి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది కరెక్ట్. కేసీఆర్ ఎంత మూర్ఖుడంటే హుజూరాబాద్ మీద వందలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు. ఇంత ఖర్చు అవసరమా? రాజేందర్ అన్న ఏం నేరం చేసిండు, ఏం ఘోరం చేసిండు? ఇంటికి రెండు ఉద్యోగాలు ఇస్తే బాగుండు కదా అన్న, ఉద్యమకాలంలో మనం మాట ఇచ్చినాం కదా అని అడిగిండు. రెండు ఉద్యోగాలు ఇవ్వను కానీ మొన్నటి 10 లక్షల కోసము దళితులకు 10 లక్షల రైతు దళిత బంధువు ఇచ్చిండు కదా, దానికి మాత్రం 200 కోట్లు ఖర్చు పెట్టిండు ఈ మూర్ఖుడు ఆ మీటింగ్కు. అవునా కాదా? అన్నకు కేసీఆర్కి వచ్చిన పంచాయతీ, కల్వకుంట్లలకు అన్నకు వచ్చిన పంచాయతీ, 3 ఎకరాల భూమి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఇంటికి 2 ఉద్యోగాలు, 57 సంవత్సరాల నిండిన వాళ్లకు పెన్షన్, రైతులకి రుణమాఫీ, డబల్ బెడ్రూమ్లు. అవునా కదా? డబల్ బెడ్రూమ్లు గిక్కన్నే వచ్చింది తప్ప కానీ రాజేందర్ అన్నకు కేసీఆర్కు ఎక్కడో వచ్చింది కాదు. ప్రజల నాయకుడు కాబట్టి, ప్రజానాయకుడు కాబట్టి, ప్రజా సమస్యల మీద ఫైట్ చేసినందుకే ఇవాళ అన్నను ఈ పరిస్థితి తీసుకొచ్చిండ్రు. మీరందరు కూడా, నేను బొడిగే శోభక్క మీకందరు కూడా ఒక తోబుట్టులాగా చెప్తానా, కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు తిప్పికొట్టే విధంగా ఉండాలి. మనం ఆది మర్చిపోయి ఉండకూడదు. గ్రామాలలోనే ప్రతి కుటుంబంలో ఒక కరుడు కట్టిన సైనికుల్లాగా పనిచేయాలి, ఒక కార్యకర్తగా పనిచేయాలి. కొనడం మనతోని కాదు, అన్నతోని అవుతుందా కొనడం? అవుతుందా? బీజేపీకి పార్టీ కల్చర్ అది, అది కాదు. అన్న ప్రేమను పంచుతాడు. అన్న ఆపదస్తే 10 రూపాయలు పెట్టి ప్రాణాన్ని కాపాడుతాడు. అన్న నాకు ఈ కష్టం వచ్చిందంటే అర్ధరాత్రైన అన్న వాళ్తాడు. కానీ అన్నకు కొనే తత్వం లేదు. కొనే తత్వం కేసీఆర్కున్నది. తినండి, తీసుకోండి, కానీ అన్నకు మాత్రము మనం గెలిపించుకోవాలి, సైనికుల్లాగా పనిచేయాలని. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మీ మీ ఊర్లల్లో ఉండి కష్టపడి మనం పని చేస్తేనే ఇవాళ అన్నను గెలిపించుకోవడం. ఇంకొకటి కూడా, మేము రాంగ్ ఏమంటారు తెలుసా? గద్దపాకలు ఆగినాం మేము రాంగా, వయా గద్దపాక నుంచి వచ్చినాం. గద్దపాకలో అన్న కమలాపూర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను జడిపిడిసిన కేశవపట్నంలో, అంతేనా? గద్దపాక కేశవపట్నం వస్తుంది. వాళ్ళు ఏమంటారు తెలుసా? మీ గెలుపు మాది సార్, మాకు కూడా కొన్ని ఊర్లు ఇయ్యండ్రి, మీ గెలుపు కోసం మేము తిరుగుతాం సార్, మేమంతా పాత బిడ్డలం, ఏ పార్టీలు ఉంటేది సార్, మేము గెలిపించుకుంటామన్నా అని ఆగినందుకు కూడా ఇవాళ ఒక ఊరు కదలచ్చి మాకు బాధ్యత ఇయ్యండ్రి అని అంటారు. అంటే అన్న మీద ఉన్న ప్రేమ, మమకారం. ఎట్టి పరిస్థితుల్లో కల్వకుంట్ల అహంకారాన్ని తగ్గించడం కోసమే ఇవాళ రాష్ట్రమంతా ఏకమయ్యి రాజేందర్ అన్నకి ఇవ పని చేయడానికి సిద్ధమయ్యి స్వచ్ఛందంగా వచ్చి పనిచేస్తాను. మేము కూడా మీ అందరు కూడా చెప్పేది ఏంటంటే, ఇవాళ జేఎన్ఐ నాయకులకి, పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా, మీ మీ గ్రామాలల్లా కేసీఆర్ ఏదిచ్చినా తీసుకోండి, ఏదిచ్చినా తాగండ్రి, వద్దంటే వాళ్ళు ఊరుకోరు. ఇచ్చింది తీసుకొని రాజేందర్ అన్న గెలుపుకు మాత్రం ఒక ఓటు మిస్ కాకుండా చేసే ప్రయత్నం మీరు చేయాలి. మూర్ఖుడు కేసీఆర్, మూర్ఖుడు. ఇవాళ 1200 మంది బిడ్డల బలిదానాలు చూసినోడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఆర్టీసీల చావులు, 50 మంది చావులు చూసినోడు. 100 రూపాయలు కూడా వాళ్ళకి జీత భత్యాలు పెంచనోడు. 1100 మంది విద్యార్థులు, ఇంటర్ విద్యార్థుల చావులు చూసిండు కేటీఆర్. ఎంత మూర్ఖులైనరంటే తండ్రి కొడుకులు. ఇవాళ కరోనాలో కాలేజీలు నడవకుండా ఇళ్లలో ఉన్న పిల్లలకి ఇగో ఇది తాగుండ్రు, ఇది తినుండ్రు అని అలవాటు చేస్తారు హుజూరాబాద్లో ఈ తండ్రి కొడుకులు కలిసి. వీళ్ళని రాజకీయంగా పాత్ర పెట్టాలి. యువతరాన్ని అంతా నాశనం పట్టిస్తారు. యువతరము దేశానికి భవిష్యత్తునిచ్చే బిడ్డలు, భవిష్యత్తునిచ్చే బిడ్డల్ని ఇవాళ హుజూరాబాద్లో అడ్డమైన అలవాట్లు చేస్తారు యువతరానికి.
కర్రు గాసి ఇద్దరికి తండ్రి కొడుకులకి బుద్ధి చెప్పాలి అది ఓటు ద్వారానే చెప్పాలి పిల్లల్ని చూస్తే బాధ అనిపిస్తాంది కాలేజీలలోకి పోయే బిడ్డలు ఈ రాష్ట్రాన్ని ఈ దేశానికి పౌరులు వాళ్ళు తీర్చిదిద్దే బాధ్యతలో ఉన్న ఒక పౌరుల్ని వల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెడగొడతాడు హుజరాబాద్ మీ హుజరాబాద్లో అడ్డమైన అలవాట్లతోని మీలాంటి యువతరమే కన్ను తెరిసి ముందుకొచ్చి రాజేందరణం గెలిపియాలి ఎప్పుడు గాని కేసీఆర్ ఎన్నికల మీద పెట్టినంత పెట్టుబడి ఎన్నికల మీద పెట్టినంత ఖర్చు ఇవ్వాల మన బతుకుల గురించి ఆలోచన చేయడు రైతుల గురించి ఆలోచన చేయడు నిరుద్యోగుల గురించి ఆలోచన చేయడు రుణమాఫీ గురించి ఆలోచన చేయడు కాబట్టి కేసీఆర్ కావాల్సింది బయలక్షన్ ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డయ్యల బీసీ నాయకుడు అసెంబ్లీలో అడుగు పెట్టొద్దని ఒక కక్ష గట్టి వాళ్ళ రాత్రనక పగలనక మఫ్టీలో కూడా పోలీస్ వాళ్ళని దించినా గానీ ఆ మఫ్టీలో ఉన్నోళ్ళు కూడా అయ్యో ఇవాళ రాజేందర్ సార్కి అన్యాయం జరగడం కోసము ఇంత కుట్రలు చేస్తానని బాధపడతాను ఎవరొచ్చినా పాపం అంటానరే తప్ప గోస అంటానరే తప్ప గాని ఇంకొకటి ఆలోచన లేదు ఇవాళ దళితులు మావోళ్ళు పది లక్షలు తీసుకున్నా పది లక్షల పది రూపాయలు కూడియలే ఆర్టీసీలకు పది రూపాయలు ఇయ్యనోడు జిహెచ్ఎంసీ ఎన్నికలలో పదివేలు ఇయ్యనోడు ఇవాళ మా దళితులకు పది లక్షలు ఇతరన్న నమ్మకం లేదు మొన్న ఇచ్చినవి కూడా లేవు అంతా అవన్నీ కూడా ఉట్టియే షిట్టీలు ఇచ్చిండు పోయిండు మా వాళ్ళంతా పరిశాన్ అవుతారు అంటే ఇవాళ ఎన్ని టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్య వేసినా గానీ ఇవాళ ఈటల రాజేంద్రన మీద ఆయన పప్పులే ముడుకై మేమైతే అదే భరోసాతో ఉన్నాం మేము నాయకులకు అదే భరోసాతో ఉన్నాం మీ నమ్మకం మీ విశ్వాసంతోనే కాబట్టి దయచేసి వచ్చిన తమ్ముళ్ళారా అన్నలారా మీ బంధువర్గం ఉన్న మీ ఫ్రెండ్షిప్ ఉన్న హుజరాబాద్ లో అన్న గెలుపు మీ గెలుపు అనుకోవాలి రాష్ట్రం అంతా మన హుజరాబాద్ వైపు చూస్తుంది కాబట్టి రాజేందర్ అన్నను లక్ష మెజార్టీ తగ్గకుండా అసెంబ్లీకి పంపించే బాధ్యత మీది రేపు రాజేందర్ అన్న అసెంబ్లీలో అడుగు పెడితే కేసీఆర్ కు ఒక ఒక క్వశ్చన్ వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఇలా క్వశ్చన్ చేస్తారు ఈటల రాజేందర్ అనే ఒక అంశానికి భయపడాలి ఇప్పటికే భయపడతాడు కేసీఆర్ ఇంకా రాజేందర్ అన్న మీ దయ వల్ల మీ ఆశీర్వాదం వల్ల అన్న అసెంబ్లీలో పెడితే తప్పకుండా ఫైట్ చేసే బిడ్డ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉద్యమం తయారు చేసే నాయకులు ఈటల రాజేందర్ అన్న కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఊర్లలో ఒక ఓటు కూడా మిస్ కాకుండా ఒక వ్యక్తి కూడా అటు ఇటు కాకుండా తిన్నా తాగినా రాజేంద్ర అన్న వైపే ఓట్లేసి వాళ్ళని కన్వే చేస్తారని కూడా ఇడికొచ్చిన కాట్రపల్లి తెలంగాణ రక్త బంధువులందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ